బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో రాజ్ తరుణ్ పై ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి శారీరకంగా వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో లావణ్య ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ నాయక్ తెలుసుకుందాం. నగేష్, రాజ్ తరుణ్ పై లిఖిత పూర్వకంగా పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య ఏమని పేర్కొనడం జరిగింది? రాజ్ తరుణ్ ప్రియేష్గా పేర్కొంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కొద్దిసేపటి క్రితం లావణ్య ఒక 4 పేజీల కంప్లైంట్తో ఫిర్యాదు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తను ఎందుకు ఫిర్యాదు చేశానంటే తనను చంపేస్తాను, అవసరమైతే డెడ్ బాడీ మాయం చేస్తాడని చెప్పి కూడా రాజ్ తరుణ్ బెదిరించాడని చెప్పి ఆ కంప్లైంట్లో పేర్కొంది. 4 పేజీల కంప్లైంట్లో క్లియర్గా తనను ఇన్నాళ్ళ నుంచి రాజ్ తను ప్రేమిస్తుండన్న విషయాన్ని ఇందులో పేర్కొన్న పరిస్థితి. 11 ఏళ్ళుగా రాజ్ తరుణ్ తనతో రిలేషన్షిప్లో ఉన్నాడు, గుడిలో కూడా పెళ్లి చేసుకున్నామని చెప్పి అందులో పేర్కొంది. కానీ సినిమాలో నటిస్తున్న హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తనను వదిలేశాడని చెప్పి కంప్లైంట్లో పేర్కొంది. 3 నెలల క్రితం రాజు తన ఇంటి నుంచి వెళ్ళిపోయి దూరంగా ఉంటున్నాడు, రాజును వదిలేయలేకపోతే చంపేసి కూడా డెడ్ బాడీ మాయం చేస్తానని చెప్పి రాజ్ తరుణ్ బెదిరించిన పరిస్థితి అని చెప్పి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్ తరుణ్ నా ప్రపంచం అని చెప్పి లావణ్య చెప్తోంది. రాజు నాకు కావాలి, నాకు న్యాయం చేయాలని చెప్పి లావణ్య పోలీసుల వద్ద డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అలాగే తనను డ్రగ్స్ కేసులో కూడా గతంలో ఇరికించే ప్రయత్నం చేశారని చెప్పి 45 రోజులు జైల్లో ఉన్నా కూడా ఆ సమయంలో రాజ్ తనకు ఎలాంటి సహాయం చేయాలని చెప్పి లావణ్య ఆరోపించిన పరిస్థితి. ఇది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయితే మారిందని చెప్పచ్చు. ఎందుకంటే రాజ్ తరుణ్ తనతో 11 ఏళ్ళుగా రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తనని కలవలేకపోయిండు, తనని ఏ రకంగా కూడా తనని దగ్గర ఉంచుకోలేకపోయిండని చెప్పి లావణ్య ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే 4 పేజీల కంప్లైంట్లో ఉదయమే చేరుకున్న లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తనను శారీరకంగా మానసికంగా వాడుకున్న తర్వాతనే రాజ్ తరుణ్ తను వదిలేశాలని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొంది. ఇంకా తనని వేరే రకంగా అబ్యూజ్ చేయడం కావచ్చు, తనను చంపేస్తానని చెప్పి థ్రెటన్ చేయడం కావచ్చు, వివిధ రకాల అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తనను బెదిరిస్తున్నాడని చెప్పి లావణ్య ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాజ్ తరుణ్ గత 2 ఏళ్ళుగా సినిమా పరిశ్రమలో ఉన్నాడు. 2019లో కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యాక్సిడెంట్ కేసుకు సంబంధించి కూడా అప్పుడు పెద్ద వివాదాస్పదమైనది అని చెప్పొచ్చు. గతంలో కూడా డ్రగ్స్కు సంబంధించిన ఆరోపణలు కూడా రాజ్ తరుణ్ పైన ఉన్నాయి. ఈ క్రమంలోనే లావణ్య తాజా ఫిర్యాదు సంచలనం రేపుతుందని చెప్పొచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజ్ తరుణ్కి అంటే తను యంగ్ హీరోగా చిన్న చిన్న సినిమాలే తీసినా కూడా కొంత పేరుంది. రాజ్ తరుణ్ ఎక్కువ ఆ ప్రేమకు సంబంధించిన సినిమాలు ఎక్కువగా తీస్తుండేవాడు. తను ఆ లవ్కి సంబంధించిన అంశాలు కావచ్చు, మిగతా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా తీస్తుండేవాడు. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్కి మంచి పేరుంది. కానీ లావణ్య ఆరోపణలు బట్టి రాజ్ తరుణ్ రియాక్షన్ కూడా ఇక్కడ ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రాజ్ తరుణ్ ప్రస్తుతం మనకు అందుబాటులో కూడా బిగ్ టీవీకి అందుబాటులో కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రాజ్ తరుణ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాజ్ తరుణ్ ప్రస్తుతం బిగ్ టీవీకి అందుబాటులోకి వస్తున్నాడు. ఎందుకంటే రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదుకు సంబంధించి అయితే ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్లు 4 పేజీల కంప్లైంట్ కాపీని వాళ్ళు ఫిర్యాదుకు స్వీకరించారు. తదుపరి రాజ్ తరుణ్కి కాల్ చేసి పోలీస్ స్టేషన్కు రమ్మనే అవకాశం కనిపిస్తుంది. ఫర్దర్గా రాజ్ తరుణ్ ఎక్స్ప్లెనేషన్ కూడా పోలీసులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లావణ్యకు రాజ్ తరుణ్కి మధ్య ఎటువంటి వివాదం నడిచింది, 11 ఏళ్ళుగా శారీరకంగా మానసికంగా రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఎందుకు వీళ్ళిద్దరి మధ్య సంబంధం బెడిచికొట్టింది, మరి రాజ్ తరుణ్ వేరే అమ్మాయిలతో సంబంధాల్లో ఉన్నాడా లేదంటే వేరే ఇంకో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడా విషయం ప్రస్తుతము రాజ్ తరుణ్ కు సంబంధించి తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే లావణ్య ఆరోపించిన విధంగా అవసరమైతే డెడ్ బాడీ మాయం చేస్తా లేకుంటే ఖచ్చితంగా చంపేస్తానన్న ఆరోపణలు లావణ్య చేసిన క్రమంలో ప్రస్తుతమైతే నార్సింగ్ పోలీసులు ఆ 4 పేజీల కంప్లైంట్ని ప్రస్తుతము స్వీకరించారు.